ఆ ఈశ్వరుడు శ్మశానంలో ఉంటది, వైకుంఠధామం అవుతుంది. ఆ ఈశ్వరుడు అక్కడి నుంచి పోతే బొందలగడ్డ అవుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి, ప్రతి రైతుకు నీళ్ళు అందినాయి. ఆయన ఇంటికి పోయినాకనే, మీరు వచ్చినాకనే కాళేశ్వరం కాస్త బొందలగడ్డ అయింది, బొందలగడ్డ అయింది ఉత్తర కుమారుడా. గది అర్థం చేసుకో మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చెలో మేడిగడ్డ అని, ఆ చెలో మేడిగడ్డ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు, అసలు అక్కడ వాస్తవం ఏంది, వార్తలేంది, నీళ్ళేంది, వాటి కింద ఉన్న నిజాలేందో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరికంటే ముందే మేడిగడ్డకి వెళ్ళినాం, మేడిగడ్డలో ఏం జరుగుతుందో ప్రతిదీ క్షుణ్ణంగా రాసుకున్నాం. అక్కడ ఉన్న మేధావులతోటి, ఇంజనీర్లతోటి, ఆ మేడిగడ్డను డిజైన్ చేసినటువంటి కొంతమందితో మాట్లాడినాక నాకు ఒకటి అర్థమైంది. ఎందుకంటే నిన్నగాక మొన్న తెలంగాణలో కోటి మందికి ఉపయోగపడిన కాళేశ్వరం పైన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కాలకూట విషాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు మీద చిమ్ముతున్నారు. అసలు దాని వెనకాల ఉన్న కోణం ఏంది ఒకసారి చూడండి మిత్రులారా. వెలుగు పేపరు చెప్పినాం కదా, వెలుగు పేపర్ మనదే కానీ దీనికి డైరెక్షన్ ఇచ్చేది ఢిల్లీ నుంచి వస్తాయి, దీని డైరెక్షన్స్ ఢిల్లీ నుంచి వస్తాయి. ఈ పేపర్ మనందే కానీ మనకంటనే పుడుతుంది. ఒకసారి చూడండి మేడిగడ్డ పైన ఓవర్ యాక్షన్ అట, తెలంగాణకు అసలు ఉపయోగపడనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ ఉత్తర కుమారుడు. ఏమంటాడు చూడండి, మేడిగడ్డను బొందలగడ్డ అన్నోళ్ళు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్లు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ పెద్ద మనిషి, ఈ ఉత్తర కుమారుడు. నేను ఈ ఉత్తర కుమారుడిని సూటిగా అడుగుతున్నా, నిజంగా లాస్ట్ ఐదేళ్లలో కాళేశ్వరం అద్భుతంగా పనిచేసింది, కాళేశ్వరం గొప్పగా పనిచేసింది. ఆ కాళేశ్వరం కట్టినటువంటి కాళేశ్వరుడైన ఆ ఈశ్వరుడు శ్మశానంలో ఉంటే అది వైకుంఠధామం అవుతుంది, ఆ ఈశ్వరుడు అక్కడి నుంచి పోతే బొందలగడ్డ అవుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి, ప్రతి రైతుకు నీళ్ళు అందినాయి. ఆయన ఇంటికి పోయినాకనే, మీరు వచ్చినాకనే కాళేశ్వరం కాస్త బొందలగడ్డ అయింది ఉత్తర కుమారుడా. గది అర్థం చేసుకో. ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ ప్రతి క్షుణ్ణంగానే నువ్వు అక్కడనే ఉన్నా, ఈ ఫోటోలో కూడా ఉంటా. ఓవర్ యాక్షన్ ఏంది, ఓవర్ యాక్షన్ అంటే ఏంది, ఈ పేపర్ ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ ను చూడమని చెప్తాయి, అడిగి పోయినాక పోలీసులను అడ్డం పెడతారు. కేవలం 20 వెహికల్లోనే పోవాలి, 100 మంది కంటే ఎక్కువ పోవద్దు, మీడియాను అలర్ట్ చేయము, ఇది ఎక్కడ అన్యాయం? ఇక్కడ స్టేట్మెంట్లేమో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, మీరు వెళ్ళండి కావాలంటే మాతోటి రండి, అప్పుడు మేడిగడ్డకు ప్రాబ్లం ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళు ఉద్యమం చేసిన బిడ్డలు అడిగి చూస్తామంటే 1,25,000 రిస్ట్రిక్షన్స్. ఎందుకు రిస్ట్రిక్షన్స్? నిజాలు తెలంగాణ సమాజానికి తెలిస్తేనా? రేవంత్ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలి. అక్కడ ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్లు చెప్పాలి, ఎందుకు ఆపిర్రు, చూడనీకి వస్తుంది. నిన్న మొన్నటి వరకు వచ్చిన వాళ్ళు ఎవరు, ఒక ప్రభుత్వాన్ని నడిపినటువంటి శాసనసభ్యులు 100 మంది శాసనసభ సభ్యులు వస్తుంటే మీరు ఇంతే మంది పోవాలి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా లోపలికి పోనీయలే, పాపం కొంత దూరం నడుచుకుంటూ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చిన పరిస్థితి. మీరేమో ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తారు, మీరు రండి బట్టలు సదురుకొని రండి, సర్ది కట్టుకొని రండి, అసెంబ్లీలో మీరు మాట్లాడరు అంటారు. తీరా అసెంబ్లీకి వస్తే మైక్ కట్ చేస్తారు. హరీష్రావు మాట్లాడుతుంటే 6 మంత్రులు, ఓ ఉప ముఖ్యమంత్రి, ఓ ముఖ్యమంత్రి ఆపుతాడు, ఆడ మైక్ ఇయ్యరు. మేడిగడ్డ పోతా అంటే పోలీసులను అడ్డం పెట్టుకొని ఆపుతారు. తెలంగాణ సమాజానికి నిజాలు తెలియద్దా? మీరు ఎలాగో తెలంగాణ సమాజానికి నీళ్ళు ఇవ్వరు, కనీసం నిజాలు కూడా తెలవనియారా? నిజాలు తెలిసే ప్రయత్నం చేస్తా, చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఇది చూడండి మిత్రులారా, ఒక్కసారి చూడండి. ఇగో ఒక్క పిల్ల కుంగితే ఇంత పదాంతమా, మళ్ళీ చెప్తున్నా ఆంధ్రజ్యోతి రాతనే ఇది, ఒక్క పిల్లరు కుంగితే ఇంత రాద్దాంతమా అని అహంకారపు స్టేట్మెంట్ను తెలంగాణ ప్రజల్లో రుద్దే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అహంకారంతో ఈ స్టేట్మెంట్ చెప్పలే. 3 నెలలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 3 పిల్లర్లను కూడా మీరు రిపేర్ చేయలేకపోతుర్రు అనే అక్కసుతో బాధతో ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్దాంతమా అని స్టేట్మెంట్ ఇస్తే ఆ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్దాంతమా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు,
అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకుపోయే ప్రయత్నం ఈ పేపర్ ఆలోచన. మరి 3 నెలలు 90 రోజులు మీరు అధికారంలోకి వచ్చిర్రు, ఇక 3 పిల్లలను ఎందుకు రిపేర్ చేయలేకపోతుర్రు, ఎన్డీఎస్సీ అని అడ్డం పెట్టుకొని నీళ్ళని ఎందుకు లిఫ్ట్ చేయలేకపోతుర్రు, తెలంగాణ రైతాంగం పొలాలు ఎండిపోతున్నాయి, మరి దాని గురించి ఎందుకు మాట్లాడతారని బాధతో ఇచ్చిన స్టేట్మెంట్ మీద వీళ్ళ డ్రామాలు, వీళ్ళ కథలు, వీళ్ళ కార్ఖానలు మృదులారా, చాలా వార్తలు ఉన్నాయి, చాలా వాస్తవాలు ఉన్నాయి. గట్టిగా చెప్తా, చెప్ప నీకే వచ్చిన, కొట్ల నీకే వచ్చిన, నిన్న మేడిగడ్డ మీద చూసినాక ఇంకా మరింత కొట్లాడాల్సినటువంటి బాధ్యత నాకు కనిపించింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడతాను.